హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వీకెండ్ వ్లాగ్ అన్నమాట. వీకెండ్ అయితే చాలా స్లోగా, చాలా అంటే చాలా స్లోగా స్టార్ట్ అయింది. ఎందుకంటే లేవడం దగ్గర నుంచి వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి. సో ఈరోజంతా బాల్కనీలో మకామన్నమాట. అంటే వెదర్ అయితే బాగుంది కానీ బట్ ఏమీ చేయాలనిపించట్లేదు, బాగా బద్ధకంగా ఉంది. సో మాకైతే ఇలా వర్షం పడి చుట్టూ అంతా ఇలా బురద బురదగా అయితే అయిపోయింది. నాకు తెలిసి హైదరాబాద్లో అంతా చాలా వర్షం పడినట్టుంది. మామూలుగానే గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి, సాటర్డే సండే బాగా వర్షం పడుతుంది అని చెప్పి. సో అలాగే వర్షం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుతూనే ఉంది. సో కొంతసేపు అలా బాల్కనీలో కూర్చుని టైం స్పెండ్ చేసేసి ఇది ముందు రోజు పెరుగు తోడు పెట్టాను, తోడుకుందా లేదో చూస్తున్నాను. సో తోడుకుని పోయింది, సరే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అనుకున్నాను. ఇంకా తర్వాత శ్రీకర్ కూడా లేచాడు, సరే తనకి మిల్క్ కల్పించి మనం కూడా కాఫీ తాగుదాము అని చెప్పి పనులైతే స్టార్ట్ చేశాను. మన మూడ్ బాగున్నా బాగోకపోయినా, వర్షం వచ్చినా ఎండ వచ్చినా, కొన్ని పనులకి హౌస్ వైఫ్స్కి విరామం అనేది ఉండదు కదా. సో మన పనులు మనం సాగుతూనే ఉండాలి. సో మనకైతే డే ఆఫ్ ఉండదు కదా, సాఫ్ట్వేర్ వాళ్ళకున్నట్టు. ఆబ్వియస్లీ మా హస్బెండ్కి ఆఫ్ ఉంటుంది సాటర్డే. సో మ్యాక్సిమం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఇక్కడైతే ముందైతే శ్రీకర్కి మిల్క్ అయితే కల్పిస్తున్నాను. సో తను మిల్క్ తాగేసిన తర్వాత మేము కాఫీ అంతా తాగొచ్చు అని. సో ఇక నేను ఏంటి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు, నేను సాంగ్స్ పాడుకుంటున్నాను, జస్ట్ నార్మల్గా సాంగ్స్ పాడుకుంటూ పని అయితే చేస్తున్నాను. అంటే చాలా స్లోగా ఉంది కదా, ఒక్కొక్కసారి మరి అంత స్లోగా ఉన్న డే మనకు నచ్చదు. అంటే మరీ స్లోగా నడుస్తుంది, మరీ ఏం చేయాలనిపించట్లేదు అన్నప్పుడు కూడా బద్ధకం వచ్చేస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏమీ పనులు అవ్వవు. సో ఇంకా తనకైతే మిల్క్ ఇచ్చేసి ఇంకా నేను కూడా కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇద్దరికి. మీరందరూ ఎలా స్పెండ్ చేశారు ఈ వర్షంలో? చాలామంది బోనాలు సెలబ్రేట్ చేసుకుంటాము ఈ వీక్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టారు. సెలబ్రేట్ చేసుకున్నారా మీరందరూ? బయట వర్షాలుగా ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. సో హాట్ వాటర్ ఇవ్వడం, హాట్ వాటర్తో స్నానం చేయించడం ఇవన్నీ చేయండి. మీరు చెప్పాలా మాకు తెలియదా అని కాదు, జస్ట్ మీ ఫ్రెండ్ లాగా చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను అనమాట అంతే. సో వర్షాలు అయితే బాగున్నాయి. నేను అనుకున్నాను బోనాలు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, చాలా దూరం టెంపుల్స్కి అట్లా వెళ్లాల్సి ఉంటుంది కదా బోనం అంతా తల మీద పెట్టుకొని, అలా అనుకున్నాను. కానీ మనం ఏం చేయలేం కదా, వర్షం వస్తుందని ఆల్రెడీ ముందే చెప్పారు కాబట్టి మీరందరూ ప్రికాషన్స్ తీసుకున్నారనే అనుకుంటున్నాను. సో ఇంకా కాఫీ తెచ్చుకొని ఇంకా బాల్కనీలో అయితే కూర్చున్నాను నేను. కొంచెం మంది పిల్లలకి స్కూల్ ఉందంట ఆ రోజు కూడా. సో అక్కడ స్కూల్ బస్సులు వస్తుంటే శ్రీ అయితే చూస్తున్నాడు, నా స్కూల్ బస్ లాగా సౌండ్ ఉంది ఆ బస్ అని చెప్పి వచ్చాడనమాట. అది నీ స్కూల్ బస్ కాదు నాన్న అంటే, లేదు నేను చూస్తాను అని అయితే వచ్చాడు. సో ఇంకా అయితే కాఫీ సిప్ చేస్తున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మీకు లీజర్గా టైం ఉన్నప్పుడు వీడియో అయితే వాచ్ చేయొచ్చు. సో మేము ఇక్కడ కూర్చుని ఉండగానే సడన్గా వర్షం అయితే పెద్దగా అయిపోయింది. అంటే కొంచెం సేపటి తర్వాత ఇంకా బాల్కనీలో కూర్చోవడానికి కూడా అవ్వలేదన్నమాట, బాగా వర్షం అయితే వచ్చేసింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఏంటి ఇదంతా ట్రక్? ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఓకే ఓకే ఓకే, లిటిల్ బిట్ లౌడర్ ప్లీజ్. ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్టోరేజ్ బాక్సెస్. ఓకే, ఇది లాజిస్టిక్స్. ఓకే, పుట్ పుట్ నో ట్రక్. వేర్ యూ వాంట్ టు గో? వాట్స్ దట్? కన్స్ట్రక్షన్ సైట్. ఓకే గ్రేట్. విచ్ సిటీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, విచ్ సిటీ? ఇండియా ఇస్ అ కంట్రీ. ఐఎమ్ ఆస్కింగ్ యూ లైక్ హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, తిరుపతి, లైక్ దట్.
ఓకే, ఏ ఊరు వెళ్తున్నావు? ఇండియా ఇస్ అ కంట్రీ రైట్? ఇండియాలో ఏ ఊరు వెళ్తున్నావు? విజయవాడ. ఓకే, ఐ థాట్ విజయవాడ ఏమో అనుకున్నా. ఓకే, బాయ్ చెప్పేసి మా ఫ్రెండ్స్కి. యు వాంట్ టు ఫిక్స్ యువర్ ట్రక్? ఓకే. ఇంకా శ్రీకర్ అయితే వ్యాన్ అని ఇట్లా లారీ అని చెప్పి ఇట్లా అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ తను డ్రైవింగ్ చేసి అలసిపోయాడంట, రెస్ట్ తీసుకుంటున్నాడంట. అది కూడా వీడియో తీయమన్నాడు. ఇవి నేను జస్ట్ వాడి కోసం, వాడి సరదాలు తీర్చడం కోసమే షూట్ చేస్తాను. మళ్ళీ వాడు బ్యాక్ టు బ్యాక్ చూసుకుంటాడు వీడియోస్. నేను తీయమన్నాను కదా, తీయలేదేంటమ్మా అంటాడు అందుకని. సో ఫైనల్గా ఇంకా లంచ్ చేసేద్దాం అనుకున్నాం, బ్రేక్ఫాస్ట్ ఏం కాకుండా. శ్రీకర్కి అయితే ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. ఇవన్నీ ఏంటి, ఇన్ని వండాను అనుకుంటారేమో, ఆబ్వియస్లీ అనుకోరు నాకు తెలుసు, బట్ నేనే క్లారిఫై చేస్తాను. ఇది రైస్ అయితే పెట్టాను, ఇవన్నీ లెఫ్ట్ ఓవర్స్ అన్నమాట. ఏదో ఒక రోజు వారంలో ఫ్రిడ్జ్ డే సెలబ్రేట్ చేసుకుంటాము, సో అలాగా ఈరోజు అనమాట. ముందు వచ్చేసి పాలక్ రైస్ ఉంది, ఇంకా సొరకాయ కర్రీ, కొంచెం నాన్ వెజ్ ఉంది, ఇంకా కొన్ని పచ్చళ్ళు, ఇవన్నీ తీసైతే బయట పెట్టాను. కానీ చల్లటి వాతావరణానికి ఇవేమీ తినాలనిపించలేదు. యాక్చువల్గా ఎగ్ బుజ్జి చేస్తానన్నాను, అంజనేమో చాలా ఉన్నాయి కదా ఇవే తినేద్దామని. ఇది తర్వాత తిరుపతి ప్రసాదం బాక్స్ కూడా వచ్చేసింది వీటితో పాటు, ఇంకా తీసైతే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే చింతకాయ పచ్చడి. నాకు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. సో మా కజిన్ ఒక ఆమె పంపించిందనమాట. ఇది వేడివేడి అన్నంలో వేసుకుంటే భలే ఉంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను చింతకాయ పచ్చడి, నాకు అంతకుముందు తెలీదు. సో ఇలాగా కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా ఎమ్మీగా ఉంది. సో ఈ లెఫ్ట్ ఓవర్స్ కన్నా దాంతోనే ఎక్కువ తినేసాము, ఎలాగో పెరుగు తోడుకుంది కాబట్టి. తర్వాత ఇంకా అవన్నీ కూడా ఖాళీ చేసేసి అంతా చక్కగా కడిగేసి బోర్లింగ్ చేశాను. ఈవినింగ్ అయిపోయింది, వాతావరణం అంటే కొంచెం వర్షం తగ్గింది అని అనిపించింది అనమాట ఈవినింగ్ 5 అలాగా. ఇంకా ఏంటంటే మా చెల్లి వాళ్ళు వస్తామన్నారు సరేనని చెప్పి, ఇంకా వాళ్ళ కోసం కొన్ని ఇంట్లో పనులుంటే అవన్నీ చేసేసి బెడ్షీట్స్ అవన్నీ మార్చేసి ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండిపోయాము. వర్షం తగ్గింది కదా ఇంకా రమ్మని చెప్పామన్నమాట. ఇక్కడ చాలామంది నా టాటూ గురించి అడిగారండి, నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. దీన్ని యాక్చువల్గా బ్రాస్లెట్ టాటూ అంటారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే నేను చెప్తున్నాను అంతే. ఇది నాకు ప్రజెంట్ చేయడం కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా నాకు తెలీదు. నేను 3 ఇయర్స్ బ్యాక్ మేము కలకత్తాలో ఉండేవాళ్ళమండి. నా పెళ్ళైన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయాను. సో అక్కడ కోల్కతా ఇంక్ స్టూడియో అని చెప్పి ఒక ఫేమస్ టాటూ ఆర్టిస్ట్ ఉన్నటువంటి ఒక, అది లైక్ ఎట్లా అంటే ఒక ఇన్స్టిట్యూషన్లా అనమాట, అక్కడ చేయించుకున్నాను నేను. అక్కడ నేనైతే ఇంక్ చేయించుకున్నాను. ఇది బ్రాస్లెట్కి వెనకాల ఇలా కలిపేస్తారు డాట్స్ని, నేను అట్లా కాకుండా నాకు ఇట్లా బ్యాక్ సైడ్ లాకెట్ వచ్చి ఆ లాకెట్లో శ్రీ పేరు, అంజన్ పేరు రావాలి. చుట్టూ ఉన్న లాకెట్ చాలా లైట్గా కనిపించాలి అని చెప్పేసి నేను అయితే వేయించుకున్నాను. ఇదంతా నేను మా హస్బెండ్ కూర్చుని మాట్లాడుకుని మేమే కస్టమైజ్ చేసుకుని ఫైనల్గా మేము అవుట్పుట్ అనేది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాము. సో వాళ్ళేవో కొంచెం అటు ఇటు చెప్పిన తర్వాత మాకైతే ఓకే చేశారు. బట్ నాకైతే ఇందులో కలర్ ఫిల్లింగ్ ఉంది, రెడ్ కలర్ మీకు కనిపిస్తున్నాయి కదా, అది జస్ట్ స్టోన్ అన్నమాట. యాక్చువల్గా నేను చాలా థిక్గా వేయాలి అనేది నేను అనుకున్నాను, బట్ వాళ్ళు ఏం చెప్పారంటే కలర్ అట్లా చేస్తే స్కిన్ పాడైపోతుంది మేడం, మీ స్కిన్కి ఇంత చాలు బాగానే కనిపిస్తుంది అని చెప్పారు. ఇంకా నేను రేట్స్ అవన్నీ మళ్ళీ మీకు చెప్తాను. ఇది వచ్చేసి కపుల్ టాటూ, నాది మా హస్బెండ్ది, ఇద్దరికీ సేమ్, లెఫ్ట్ హ్యాండ్ మీద సేమ్ ఉంటుందన్నమాట. సో మేము మా ఇవి నిక్ నేమ్స్ తోటి మేము దీన్ని డిజైన్ చేయించుకున్నాము. సో డీటెయిల్స్ ఫర్దర్గా చెప్తాను కాస్ట్. హే హాయ్, నేను లాస్ట్ ఒక వీడియోలో ఒక క్వశ్చన్ అడుగున్నాను కదా, మీరు మూడీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, లేకపోతే లైఫ్ ఇంతేనా అని స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు అని. చాలామంది చాలా దానికి రియాక్ట్ అయ్యి చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు, అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మూడ్ బాగున్నప్పుడు అని. సో నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో నా గురించి నేను చెప్తాను అని. సో అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ వీడియో కూడా నేను ఆ రోజు ఎడిట్ చేయడం వల్ల నేను ఆ వీడియోలో చెప్పలేకపోయాను. సో ఈరోజు అయితే చెప్తున్నాను దాని గురించి. సో నేనైతే ముందు ఆ టైంకి మా హస్బెండ్ ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది అనేది చెప్పడానికి ట్రై చేస్తాను, అంటే ఎందువల్ల నా మూడ్ బాగాలేదు, ఎందువల్ల స్ట్రెస్గా ఉంది, లేకపోతే నేను ఏం ఆలోచిస్తున్నాను అని. 99.9% తన దగ్గర ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇన్కేస్ తను అవైలబుల్గా లేకపోతే మాత్రం నాకు పర్టికులర్గా కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయి మ్యూజిక్ వినడానికి. పర్టికులర్గా చెప్పాలి అంటే ఆరెంజ్ ఆల్బమ్ నేను ఎప్పుడు స్ట్రెస్గా ఉన్నా ఎప్పుడు మూడ్ అవుట్గా ఉన్నా మొత్తం ప్లే చేసుకుని వింటాను.
దాని తర్వాత దడా ఉంటుంది కదా నాగ చైతన్యది, నాకు ఆల్బమ్ కూడా అంటే కూడా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి జల్సా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. సో ఆ మూడు ఆల్బమ్స్ నేను బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసుకుని వింటాను. తర్వాత కొన్ని పర్టికులర్గా కొన్ని సాంగ్స్ ఉంటాయి, అవి ప్లే చేసుకుని ఒక 1 అవర్ ఓన్లీ మ్యూజిక్ మీదే కళ్ళు మూసుకొని స్పీకర్స్ కనెక్ట్ చేసి టీవీకి మ్యూజిక్ వినడానికి ఇష్టపడతాను. మ్యాక్సిమం ఆ టైంలో చిల్ అయిపోతాను. లేదు ఈ రెండు కుదరలేదు అనుకుంటే కనుక నేనైతే షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అది ఇన్కేస్ బయటకు వెళ్ళైనా కావచ్చు, మ్యాక్సిమం టైమ్స్ విండో షాపింగ్ లైక్ మింత్రాలో కానీ అమెజాన్ కానీ బ్రౌజ్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల కూడా నాకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. సో అదనమాట నేనైతే అవి చేస్తాను. సో సారీ లేట్ అయింది వీడియోలో చెప్పటం. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, కీప్ వాచింగ్. ఇంకా ఇక్కడైతే మా చెల్లి వాళ్ళు వస్తారని చెప్పాను కదండి, సో బయలుదేరామని కాల్ అయితే చేశారు. సో నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకుని, మా చెల్లి వాళ్ళకి ఒక 10 మంత్స్ పాప ఉందన్నమాట, చిన్న పాప. సో బెడ్ మీద అయితే ఆడుకోవడానికి పడిపోతుంది కదా, సో ఇలాగ బొంతలేసి ఇక్కడ తను కొంచెం మెత్తగా ఏదైనా ఆడుకోవడానికి ఏర్పాటు చేద్దాం, శ్రీ టాయ్స్ అన్నీ వేద్దాం అని చెప్పి బొంతలు తెచ్చి వేశాను. చాప ఉంది కానీ చాప కొంచెం మనకి వెడంగా అయిపోయింది అన్నమాట, అంటే అల్లుతారు కదా అల్లిక కొంచెం ఊడిపోయింది. సో అది కాళ్ళకు తగిలితే తను పడిపోతుంది అని చెప్పేసి మొత్తం అయితే బొంతలు వేస్తున్నాను. సో నేనైతే పెద్దమ్మ అయిపోతా తనకి. ఇప్పుడు దాకా చాలామందికి అంటే పిన్నినే అయ్యాను, ఫస్ట్ టైం అనమాట ఆ పాపకి పెద్దమ్మని. ఇంకా కొన్ని బెడ్షీట్స్ చూసిన తర్వాత శ్రీ బెడ్షీట్ చెప్పాడు, అమ్మ దీని మీద బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా అండ్ బ్రైట్ కలర్ కదా, చెల్లి బాగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంకా ఈ బటర్ఫ్లై బెడ్షీట్ అయితే తీసుకొచ్చి దాని మీద వేస్తున్నాను. ఓన్లీ బొంతలు అయితే కదిలిపోతాయి కదా అందుకని. ఇంకా వేసేసి టాయ్స్ అన్నీ దీని మీద వేస్తే ఇద్దరు ఆడతారు కదా అని చెప్పేసి అనుకున్నాను. నేను అన్ని రూమ్స్ క్లీన్ చేశాను కానీ శ్రీ రూమ్ ఏంటంటే అప్పటికే చాలా గందరగోళంగా ఉంది. సరే ఇంకా మండే చేద్దాంలే, ఈ 2 డేస్ ఎలా చేసేస్తాడు కదా స్పాయిల్ అన్నట్టుగా చేయలేదు. కానీ ఆ పాపేమో ఓన్లీ శ్రీ రూమ్లోనే చాలా బాగా ఆడింది. ఇంకా సండే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను శ్రీ రూమ్ అయితే క్లీన్ చేసేసాను పాప ఆడుతుంది కదా అని. సో ఇంకా వాళ్ళ వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. నేనేమి చూపించలేదు కానీ నార్మల్ వంటలు, టమాటో పప్పు చేశాను, ఎగ్ కర్రీ చేశాను, ఇంకా అరటికాయ ఫ్రై చేశాను. ఇవే చాలా సింపుల్గా చేశాను రెసిపీస్, చాలా సింపుల్ రెసిపీస్. హడావిడిలో రెసిపీ షేర్ చేయడం అవ్వలేదు, అలాగే వీడియోస్ తీయడం అయితే అంటే మన కజిన్స్ వస్తే మనం మాట్లాడుకోవడంలోనే టైం అంతా అయిపోతుంది కదా, సో అట్లా అయితే మన టైం అంతా గడిచిపోయింది. సో ఇంకా మేమైతే డిన్నర్ చేసేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూద్దామని చెప్పి మా చెల్లి శ్రీకి పాపకి నచ్చిన సాంగ్స్ అన్ని బ్యాలెన్స్ చేసి టీవీలో అయితే సాంగ్స్ అయితే పెడుతుంది. సో చాలా రోజుల తర్వాత వచ్చారనమాట వీళ్ళు. అంతకుముందు మేము ఉన్న ఇంటి దగ్గర వీళ్ళు మేము చాలా నియర్ బై ఉండేవాళ్ళం. సో అప్పుడు రెగ్యులర్గా చాలా ఎక్కువగా కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు మేము దూరంగా రావటం వల్ల సో వాళ్ళకి లాంగ్ అయిపోయాము. ఇంకా వాళ్ళకి కూడా చిన్న పాప ఉంది కదా అని చెప్పి రావడానికి అవ్వలేదు. సో ఇక్కడైతే ఆడుతూ ఉంది పాప. దీని పేరు తెలుసా? చిద్రూపి అనమాట, అమ్మవారి పేరు పెట్టారు, భలే ఉంటుంది పేరు. శ్రీకర్ వాళ్ళ స్కూల్లో ఒకరోజు సిబ్లింగ్స్ డే జరిగితే ఆ రోజు శ్రీకర్ చెప్పాడంట మా చెల్లి పేరు చిద్రూపి అని. సో వాళ్ళ తెలుగు గురువు గారు అంటే స్కూల్లో తెలుగు మ్యామ్ని గురువు గారు అని పిలుస్తారు, ఆవిడ శ్రీకర్ని నుంచోపెట్టి వాళ్ళ చెల్లి పేరు బాగుంది, చాలా చక్కనైన తెలుగు పేరు పెట్టారని చెప్పి క్లాస్ కొట్టించారంట. ఇంటికి రాగానే చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాడు. అమ్మవారి పేరు అనమాట, మా ఫ్యామిలీలో అందరికీ భలే నచ్చింది ఆ పేరు. ఇంకా ఇక్కడ మా ఇంటికి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆతిథ్యం ఎంత ఇంపార్టెంటో జంగా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. సో వీళ్ళైతే హ్యాపీగా జంగా అయితే ఆడుతున్నారు. సో ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ శ్రీనే జంగా ఆడుకోవచ్చు కదా వాళ్ళతోటి అనగానే. సో అదొక మనం రాగానే టీ కాఫీ ఎలా ఇస్తామో అలాగే జంగా కూడా ఒక మంచి ఇదైపోయిందనమాట. వీళ్ళైతే ఆడుతున్నారు. సో చాలామంది నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి మంచి కామెంట్స్తో రిప్లై ఇచ్చారండి, చాలా థ్యాంక్స్ మీ అందరికీ, ఇలాగే ఉండండి. ఇంక ఇప్పుడైతే టాటూ గురించి రిమైనింగ్ డీటెయిల్స్ చెప్తానండి. సో నేను ఇది బ్రెస్లెట్ టాటూ వేయించుకున్నాను కదా, మా హస్బెండ్ నేను ఇది కపుల్ టాటూస్ అని చెప్పి వేయించుకున్నాము, సేమ్ టాటూ మా నిక్ నేమ్స్ తోటి. యాక్చువల్గా అక్కడ కల్కటా ఇంక్ స్టూడియోలో అనేది మనకు ఒక స్క్వేర్ ఫీట్ అంటే ఇది ఎంత ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది అన్న దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అలాగే మనం నీడిల్స్ ఏమి యూజ్ చేస్తున్నాం, కలర్ ఏ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాం, వీటిలన్నిటిని బట్టి కూడా రేట్ ఉంటుందన్నమాట. సో మేము లైఫ్లో ఒక్కసారే చేయించుకోవాలి, అలాగే ద బెస్ట్గా ఉండాలి అని చెప్పేసి మేమైతే అన్ని మంచి వాళ్ళు ఏదైతే ఫస్ట్ క్లాస్ ప్రోడక్ట్ అంటే లైక్ ఇది బాగుంటుంది సార్, ఇది బాగుంటుంది, మేము ఇది వాడతాము అది వాడతాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో అన్నీ అవే సెలెక్ట్ చేసుకున్నాము. మాకైతే మొత్తం కలిపి ఇది 11,800 అయినాయండి మూడు టాటూలు కలిసి. యాక్చువల్గా ఫస్ట్ శ్రీ పుట్టినప్పుడు 21వ రోజున తర్వాత అంటే 23వ రోజు 24వ రోజు అంజన్ కల్కటా వెళ్ళిపోయిన తర్వాత
తన హ్యాండ్ మీద శ్రీ అని చాలా పెద్ద టాటూ వేపించుకున్నారు. సో ఆ టాటూ చూసిన తర్వాత అప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను వేయించుకుందాం వేయించుకుందామని. సో నేను చాలామందిని అడిగితే నాకు పెయిన్ వస్తుంది అని చెప్పారు. యూజువల్గా కూడా నేను పెయిన్ ఎక్కువ తీసుకోలేను, సో అందుకని వేయించుకోలేదు. బట్ ఏంటంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా కలకత్తా నుంచి హైదరాబాద్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో నాకు పర్టికులర్గా కలకత్తా చాలా నచ్చింది. ఇప్పుడు వెళ్ళి నన్ను అక్కడ నేను లీవ్ చేయమన్నా కూడా వెళ్ళిపోతాను హ్యాపీగా. బట్ కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల హైదరాబాద్ అయితే వచ్చేసాము. లక్కీగా అందింది ఆ టైంలో ఇక్కడ కంపెనీలో ఆఫర్ వచ్చింది, సో వచ్చేసాం అన్నమాట. అప్పుడు ఇక్కడ నుంచి గుర్తుగా ఏమైనా తీసుకెళ్ళాలి అని చెప్పి బలంగా కోరుకున్నాను. సో అప్పుడు ఏ వస్తువు తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళినా అది కొన్ని రోజులే ఉంటుంది. సో ఏదైనా బాగా గుర్తుగా తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేస్లో, అంటే ఇక్కడ ఈ చేయి అయితే బాగా కనిపిస్తుంది, ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ నా నేను చిన్నారి, మా ఇంట్లో నన్ను అందరూ చిన్నారి అని పిలుస్తారు. సో ఈ చిన్నారి అని వేయించుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. సో అది ప్లాన్ చేసాము. ఆల్రెడీ అంజన్ వేయించుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళందరూ పరిచయం అయిన తర్వాత. సో ఏమైందంటే ఒకరోజు సడన్గా, యూజువల్గా మనం ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు గూగుల్ తల్లి వెతుకుతాం కదా, సో నేనైతే బాగా యూజ్ చేస్తాను ఏదైనా వస్తువు తెలియకపోయినా కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నా. సో అలాగే గూగుల్లో చూస్తున్నప్పుడు నేను వేయించుకున్నప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ బ్రాస్లెట్ టాటూస్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పి వచ్చింది. నాకు నార్మల్గా కూడా ఇలా బ్రాస్లెట్స్ మామూలుగా గోల్డ్ అనే కాదు, ఏదైనా అంటే ఫ్యాషన్గా కానీ స్టోన్స్తో కానీ అట్లా ఏదైనా పెట్టుకోవడం ఇష్టం. సో అది చూసినప్పుడు ఇంకా నేను అనుకున్నాను ఓకే బ్రాస్లెట్లో ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్ ఉంది కదా వేయించుకుందాము అని. సో ఈ మోడల్ ఇదంతా అయితే నేను అంజన్ కలిసి కూర్చుని డ్రా చేసుకుని ఫిక్స్ చేసుకున్నాము, ఇది వేయాలి ఇది వేసుకోవాలి అని. కాకపోతే దీనిలో ఏదైతే పింక్ కలర్ ఉండిందో ఈ డాలర్లో, ఈ చుట్టూ ఉన్న స్టోన్స్లో, అది కొంచెం ఎక్కువ ఫీల్ చేయమని అడిగాము. బట్ అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి వాళ్ళు జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి మేమే వెళ్ళి మేమే చేయించుకున్నాం. మాకు 1 డే పట్టిందండి. మధ్యాహ్నం మేము 2 o'clock అట్లా వెళ్ళాము. మేము వచ్చేసరికి నైట్ 9:30 అట్లా అయింది. సో నాకు పెయిన్ కూడా వచ్చింది, నెక్స్ట్ డే ఫీవర్ కూడా వచ్చింది. వాళ్ళే చెప్పారు కాల్ఫాల్ టాబ్లెట్స్ ఎవ్రీ 6 అవర్స్కి వేసేసుకోండి అని చెప్పి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత సివియారిటీ ఏం లేదు కానీ, బట్ నాకైతే ఫీవర్ వచ్చింది. సో అంజన్కి ఆల్రెడీ అంతకుముందు తను పెద్ద టాటూ వేయించుకుని ఉన్నాడు కాబట్టి అప్పుడు ఫీవర్ వచ్చింది, నెక్స్ట్ టైం ఏమి రాలేదు. ఇవి డీటెయిల్స్. అంటే మామూలుగా కూడా నేను ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీ టాటూ బాగుంది అని చాలామంది చెప్తారు. లైక్ పర్టికులర్గా ఏలూరులో అయితే చాలామంది నాకు ఇప్పటిదాకా చెప్పారు. సో వాళ్ళు అడుగుతారు నెప్పు వచ్చిందా మేడం అని చెప్పి. మీరు ఇన్స్టాగ్రామ్లో కొట్టండి కలకత్తా ఇంక్ స్టూడియో అని చెప్పి. వాళ్ళు వేసే టాటూల ముందు నేను వేయించుకున్న టాటూ చాలా చిన్నది, వాళ్ళకు ఒక నలుసు. సో అలాంటి పెద్ద పెద్ద టాటూలు వేస్తారు వాళ్ళు, ఆర్టిస్టులు కానీ వాళ్ళంతా. సో అది చూసిన తర్వాత ఇది మనకి పెద్దగా అనిపించదు. సో జస్ట్ ఆ ఒక్కరోజు 2 డేస్ అయితే పెయిన్ ఉంటుంది. బట్ మీరు వేయించుకోవాలి అంటే వేయించుకోండి, నేనేం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు వేయించుకోండి అని. బట్ చాలామంది గోవా కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ అట్లా పెట్టుంచుతారు. నేను చాలాసార్లు సంబరాలు, తిరునాళ్ళు అంటారు కదా, సో అలాంటి ప్లేసెస్లో కూడా చూశాను చాలామంది వేయించేసుకుంటూ ఉంటారు. బట్ నన్ను అడిగారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు ఎలాగో లైఫ్ లాంగ్ ఉంచుకుంటారు, లైఫ్ లాంగ్ పెట్టుకుంటారు కాబట్టి మంచి టాటూ ఆర్టిస్ట్ని అలాగే ఎక్కడైతే మంచిగా వేస్తారో అలాంటి ప్లేస్ గూగుల్ చేసుకుని మీకు నియర్ బై ఎక్కడ ఉందో అక్కడ వేయించుకోండి. యాక్చువల్గా 1 ఇయర్ తర్వాత మనం టచ్అప్ చేయించుకోవాలి. కొంతమంది 6 మంత్స్ తర్వాత చెప్తారు, కొంతమంది 1 ఇయర్ తర్వాత చెప్తారు. సో వాళ్ళు మనకి ఫ్రీగా టచ్అప్ చేస్తారనమాట. మనం ఇప్పుడు కోల్కతా ఇంక్ స్టూడియోలో అయితే అంజన్ ఆల్రెడీ ఫస్ట్ టాటూకి 6 మంత్స్ తర్వాత తను టచ్అప్ చేయించుకున్నాడు, ఫ్రీగానే చేశారు. శ్రీ అని చెప్పి కంప్లీట్గా తెలుగులో రాయించుకున్నాడు. మీరు అది కూడా చూపించమంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తన టాటూ. ఈ టాటూ సేమ్ ఉంటుంది ఇద్దరికి, నాకు ఎక్స్ట్రా ఈ బ్రాస్లెట్ అనమాట. నేను అంతకుముందు ఇక్కడ చిన్నారి అని రాయించుకోవాలనుకున్నాను కదా, నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నాను. సో నాకు అంటే తెలియలేదు ఎక్కడ వేయించుకోవాలి ఏంటి అని. సో హైదరాబాద్లో నేనేం చెప్పట్లేదు, నేను అక్కడ వేయించుకున్నాను. ఇట్లా మనకి టచ్అప్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం కలర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. సో మాకైతే 11,800 కాస్ట్ చేస్తున్నారు, అదే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. బట్ చాలా బాగా ట్రీట్ చేశారు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి సో వాళ్ళు నాతో కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసి నాతో కూడా మంచిగా మాట్లాడి వేశారు. ఇదంతా నేను మళ్ళీ దేనికి కూడా ఏమన్నా అంటే నేను ఏం చేయలేదు, నాకు కామెంట్స్ వచ్చినాయి అందుకే చెప్పా. సో ఇంకేమన్నా ఉంటే అడగండి, నేను చెప్తాను. నేను కరెక్ట్గా ప్రజెంట్ చేశానో లేదో నాకు తెలియదు టాటూని, బట్ నేను వంట చేసేటప్పుడు ఇట్లా తిప్పుతున్నప్పుడు మాత్రం మీ అందరికీ చాలా క్లియర్గా కనిపిస్తుంది.
సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇట్లా వీడియో ముందుకు వచ్చి మాట్లాడి చాలా రోజులు అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ అప్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.